కరోనా మహమ్మారికి చాలా ఆత్మగౌరవం ఎక్కువ అది పిలిస్తేనే మన ఇంటికి వస్తుందని ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పిన మాటలివి ఈ మహమ్మారి పేద ధనిక చిన్న పెద్ద అనే తేడా చూపకుండా అందరిని సమాన దృష్టితో చూస్తుందని మనం నిర్లక్ష్యంగా ఉంటేనే దాడి చేస్తుంది అలాంటి మహమ్మారికి చికిత్స అందించే విషయంలో మాత్రం ప్రభుత్వం తేడాలు చూపుతుండడం విమర్శలకు తావిస్తోంది ప్రముఖులకు సామాన్యులకు వేర్వేరుగా చికిత్స అందిస్తుండడంపై ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజావిసురుతోంది దీంతో రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది కరోనా సోకిన వారందరికీ గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ప్రజా ప్రతినిధులు మాత్రం ప్రైవేట్ కు వెళ్లి చికిత్స చేయించుకుంటుండడంతో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తుందని చెప్తుండగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రముఖులు ప్రైవేట్ కు వెళ్లి చికిత్స చేయించుకుంటుండడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వం చెప్తున్న మాటలకు ఆచరణలో చేస్తున్న దానికి పొంతన ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న వారికి ఈ విషయం తెలుసు కనుకనే ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స టెస్టులకు ప్రభుత్వం అనుమతిచ్చిందనే ఆరోపణలున్నాయి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడిన తర్వాతే ప్రైవేట్ కు అనుమతి ఇవ్వడంతో ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పిస్తున్నాయి అయితే ప్రజా ప్రతినిధులు మాత్రం సర్కార్ దావకానాలను నమ్ముకోకుండా ప్రైవేట్ కే మొగ్గు చూపుతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోనే ఉన్నాయనే కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారనే విమర్శలను తిప్పికొడుతోంది డబ్బులున్న ప్రముఖులు ప్రజా ప్రతినిధులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటూ ప్రాణాలను కాపాడుకుంటున్నారు డబ్బులు లేని పేద మధ్యతరగతి ప్రజలు మాత్రం అరకొర వస్తులు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు దేవుడిపై భారం వేసి సామాన్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు వీరిలో కొంతమంది కరోనా నుంచి కోలుకుని ఇంటి ముఖం పట్టగా మరికొందరు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు కరోనా రోగులందరికీ గాంధీలోనే చికిత్స అందిస్తామని సర్కార్ తొలినాళ్లలో చెప్పి నేడు ప్లేట్ పిరాయించడంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యులకు వైద్యం సరిగ్గా అందడం లేదని విమర్శలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్నాయి అయితే ప్రభుత్వం ఈ విమర్శలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్వయంగా దీనిని ఖండించారు కావాలనే కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు అంతా బాగుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రైవేట్లోకి ఎందుకు వెళ్లారో చెప్పడానికి ఆయన నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజా ప్రతినిధులందరికీ ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారని వారికి ఆసుపత్రులున్నాయని అందుచేతనే వారు అక్కడ చికిత్స చేయించుకుంటున్నారని చెప్తున్నారు అలాంటి వారిని బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించలేమంటూ చెప్పుకొచ్చారు సామాన్యులు మాత్రం ప్రజా ప్రతినిధులు ఎక్కడ చికిత్స చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తే చాలంటూ వాపోతున్నారు